నమస్కారం అండి. తమ్ముడు హాయ్ హాయ్ తమ్ముడు అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రెజెన్స్ ఎప్పుడు అంటే నా సినిమాల వరకు నేను ఎప్పుడు చూసినా చాలా రాగానే చాలా మంచిగా రిసీవ్ చేసుకొని చాలా బాగుందమ్మా అని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నందుకు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా టీం వాళ్ళందరికీ, ఇప్పటికీ టీజర్ లాంచ్ అయింది, రెండు పాటలు వచ్చాయి, అన్నిటికీ మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ట్రైలర్ ఎలా అనిపించింది అందరికి? థ్యాంక్ యూ. మేము నిజంగా మా టీం అందరం చాలా ఎక్సైట్మెంట్ ఆపుకొని లోపల మొత్తం దాపెట్టుకొని చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నాం, కానీ థియేటర్లో మాత్రం చాలా బ్లాస్ట్ అయ్యేలానే ఉంటుంది ప్రతి ఒక్కటి. నిన్ననే రీల్స్ చూసాం వెళ్ళి, కార్తీక్ అని నేను కూర్చొని సినిమా చూసేటప్పుడు, నేను చూస్తున్నప్పుడు నాకే ఆ ఫీలింగ్ అనమాట, ఏంట్రా ఇంత పెద్ద సినిమా తీసేసామా, ఇంత గట్టిగా ఉందండి సినిమా, రేపు థియేటర్లో ఆడియన్స్ ఎలా చూడబోతున్నారు దీన్ని అన్నదానికి నిజంగా చెప్తున్నాను, మీ ఊహలకే వదిలేస్తున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా థియేటర్లో మాస్ డబల్ ట్రిపుల్ ఉంటుంది. April 7 ఇంకా మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, పర్లేదు. థియేటర్లో మీరు ఊహించిన దానికన్నా నిజంగా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్. మా టీం వాళ్ళందరి గురించి మాట్లాడాను ఇంతకుముందు ఈవెంట్స్లో అంతా, మళ్ళీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాలి. యాక్చువల్గా నిన్నటితో నేను బెంగళూరు నుంచి అన్నీ సర్దేసుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చి 5 ఇయర్స్ అయింది నిన్నటితో నాకు. ఇక నేను అదే అనుకున్నాను అనమాట, ఈరోజు ట్రైలర్ లాంచ్ పడుతుంటే అరే ఇంకా జాబ్ మానేసి ఏ నమ్మకంతో వచ్చానో ఇక్కడ తెలియదు సినిమాల్లోకి. ఇప్పటికీ చూస్తుంటే నాకు అది కలలా ఉంది, అరే నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసానని చెప్పి. ఎటు అయిపోయిందో ఈ 5 ఇయర్స్ ఇంత స్పీడ్గా వెళ్ళిపోయింది. నిద్రలేసినప్పటి నుంచి సినిమా చేసుకుంటూ వచ్చేసాను. బట్ నా నమ్మకాన్ని నిజం చేసింది మాత్రం మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మళ్ళీ. థ్యాంక్ యూ. అంటే 5 ఇయర్స్, ఇది నా 7th ఫిలిం. 5 ఇయర్స్లో షార్ట్ ఫిలిమ్స్, ఒక 6 షార్ట్ ఫిలిమ్స్ చేశాను. షార్ట్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత సినిమాలు. వెరీ గ్లాడ్ ఇంత షార్ట్ టైంలో మీ అందరి దగ్గర నుంచి ఇంత మంచి రెస్పాన్స్ పొందడం, చేసిన అన్ని సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ సక్సెస్ఫుల్ అవ్వడం వెరీ హ్యాపీ. అందులో పెద్ద పెద్ద బ్యానర్స్, మోస్ట్ రెస్పెక్ట్ఫుల్ బ్యానర్స్ అండ్ పీపుల్తో పనిచేయడం వెరీ హ్యాపీ. అండ్ ఈ సందర్భంగా నా షార్ట్ ఫిలిమ్స్ దగ్గర నుంచి ఇప్పటిదాకా వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ఫ్రమ్ లైట్ మ్యాన్ దగ్గర నుంచి టిల్ ద ప్రొడ్యూసర్ గారి వరకు ప్రతి ఒక్కరికి, నా షార్ట్ ఫిలిం దగ్గర నుంచి సినిమాల వరకు మళ్ళీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీ. అలాగే మీడియా వాళ్ళందరికీ, నాకు ఇంకా గుర్తు రాజావారి రాణి గారి సినిమాకి బయట అందరినీ అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు మామూలుగా సినిమా అయిపోగానే మనము రివ్యూ తీసుకుంటాం కదా అందరి దగ్గరికి, ఎలా ఉందన్న సినిమా, ఎలా ఉందన్న సినిమా అని. ఇక్కడ నాకు ఇంకా గుర్తు అందరి ఫేస్లు. రాజావారి రాణి గారు ప్రివ్యూ వేసినప్పుడు బయట ఆడియన్లో ఉండి అందరినీ నేను అడిగేవాడిని, నేను రివ్యూ తీసుకున్నాను, మైక్ ఒకటి కెమెరా ఉండేది కాదంతే, ఎలా ఉందన్నా పర్లేదా చూడొచ్చా నన్ను, ఎలా ఉందన్నా సినిమా ఏంటి అని చెప్పి అందరిని అడుగుతున్నాను. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి మీటర్ సినిమా వరకు నిజంగా చాలా జర్నీ ఈజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ. అందరూ చాలామంది అంటున్నారు అన్న కొంచెం గ్యాప్ తీసుకున్నా, బ్రేక్ తీసుకొని నిద్రపోతున్నావు లేదా అక్కడ రామజీ ఫిలిం సిటీలో పడుకుంటున్నావా అని. ఎందుకో తెలియదు, వచ్చినప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి పట్టుకునింది. నిద్ర లేచినప్పటి నుంచి కెమెరా అయితే కెమెరా ముందు యాక్ట్ చేయాలి, లేకపోతే ఇలా సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి, లేకపోతే ఏదైనా కూర్చొని కథ రాసుకోవాలి, కథలు వినాలి, సినిమాకి సంబంధించిన వర్కే ఈ 5 ఇయర్స్, ఇంకేం తెలియలేదు. ఈ 5 ఇయర్స్లో చాలా నేర్చుకున్నాను అండ్ యా ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుంటాను. ఖచ్చితంగా ఇప్పటి వరకు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్తో ఇంకా మీకు మంచి మంచి సినిమాలు చేస్తాను, ఇంకా మంచిగా ఎంటర్టైన్ చేస్తాను. అండ్ ఇంకా నాకు హ్యాపీ అయిన విషయం ఏంటి అంటే, ఇంత షార్ట్ టైంలో ఇన్ని సినిమాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అండ్ ఇన్ని సినిమాలు చేసినందుకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా చేయడం చాలా కష్టం అండి, అనుకున్నంత ఈజీ కాదు. అందులోనూ మీటర్ లాంటి సినిమా చేయాలంటే చాలా కష్టం. కమర్షియల్ సినిమా నాకు తెలిసి more than 75 days వర్కింగ్ డేస్, అన్ని రాత్రి పొగులు చేసిన షూటింగ్, చాలామంది టెక్నీషియన్స్ కష్టం ఉంది. ఇంత పెద్ద ఫైట్స్ కానీ, ఇంత పెద్ద సెట్స్లో సాంగ్స్ కానీ, ఇలాంటి సినిమా అంత ఈజీ కాదు కంప్లీట్ చేయడం. ఇలాంటి పెద్ద సినిమాల్ని కూడా అంత తొందరగా కంప్లీట్ చేయడానికి కారణం మా టెక్నీషియన్స్ అందరూ, యూనిట్ మొత్తం అందరూ కష్టపడేవాళ్ళు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి.